పిర్యాదు ఇచ్చిన రావాలి తోడు ఇంకా రాలేదు. నువ్వు చేసిన అలకద పనికి నీ వందకి రెండు వందలకి కాళ్ళ ఒకందా మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడతావు నువ్వు కనుక తోడు పెట్టావు ఎంత తిడతానో ఇంత పెద్ద మనుషులు అయినా మీరు ఏం సపోర్ట్ చేయలేదు అగ్గిదాన పద్ధతి మీద మీరు మాట్లాడుకుంటే అందరు వచ్చినట్టు నానా ఈ పిర్యాదు ఇచ్చిన రావాలి తోడు ఇంకా రాలేదు. వస్తాను నిమ్మల రాదా ముసలైన ఓ తాత రావాలి తాత ఏ రావాలి తాత ఎంత చెప్పాను పోతే ఊళ్ళకు నీ తరఫున పెద్ద మనుషులు అందరు వచ్చినట్టేనా ఇంకా అచ్చిర్రు అచ్చిర్రు నా తరపు పెద్ద మనుషులు ఏమున్నది వాళ్ళ తరపు పెద్ద మనుషులు ఏమున్నది మాట్లాడరాదు ఇక అయితే కానీ రావం తాత జవనాథ్ పెట్టుకుంటారా మరి ఎంత పెట్టుకుంటారు దేశ గీ బుత్తంది దానికి జవనాథ్ ఎందుకు సర్పంచ్ సాబు తప్పో ఒప్ప అనిపించి నా దండగా నాకు గచ్చిపిస్తే అయిపోయా దండగా కట్టిచ్చుడో మరి దండగా కత్తిరిచ్చుడో ఏదో ఒకటి అవుతుంది కానీ ఎంతో కొంత జవనాథ్ అయితే ముందు పెట్టు మరి ఇంట్లో బయట గుంజి బట్ట కలిసి మీద అడవైన మంది వీళ్ళ నోట్లో మన్ను కొట్ట మాయమడి పడతాను ఈ మంది పడగాను తవడ పని తర్వాత దయ్యమోదాలు తుప్పితలు కదా రాముల తాత 10 మందిలోకి వచ్చినప్పుడు లొల్లి పెట్టుకోవద్దు ఎంతో కొంత జవనాథ్ ఇవ్వాలి ఇచ్చి మాట్లాడుకోవాలి కానీ ఇచ్చే ఉన్నట్టు ఎవరుతానవు మళ్ళీ అదే మాట్లాడుతున్నా జవనాథ్ లేదు గివనాథ్ లేదు సర్పంచ్ సాబు తప్పో ఒప్పో ఏదో ఒకటి నువ్వే మాట్లాడు. ఏ రాములు నీకు అన్ని తెల్లబడ్డాయి ముడి కింద 60 ఏళ్ళు పెట్టుకున్నావు జవనాథ్ పెట్టుకోకుండా ఎప్పుడైనా పంచాయతీ చేసినావే నువ్వు ఎందుకు భయపడుతున్నావు 1000 కో 2 కో డిపాయిడ్ ఇచ్చాయి అదో అట్లా అయితే సర్పంచ్ సాబు నేను 5000 రూపాయలకు జవనాథ్ ఇస్తా పట్టు మా దగ్గర 10 రూపాయలకు కడియా నేను 100 రూపాయలే జవనాథ్ ఇస్తా నువ్వు చేసిన అలకదక్కో పనికి నీ 100కిస్తా 200కిస్తా జవనాథ్ అంటావా ఓ సర్పంచ్ మావా మీ కూడా ఇస్తా 5000 ఎట్లా చేస్తారు జైలు ఇక మీరే ఏ ఇగోర్యా నా జవనాథ్ పైసలు 5000 రూపాయలు తీసుకొని చూసిరా చూసిరా మందిరి పంప ముంచేటోళ్ళు పైసలు జైలు పెట్టుకుని తెలుతాను ఈ ముసలాడు మమ్మల్ని ముంచడానికి ఉన్నట్టు ఈ ముసలాడు కాళ్ళ ఒకందానా మంచిగా మాట్లాడు ఏం మాట్లాడతావే నువ్వు నాకు కూడా వస్తాయి మురికి మాటలు నా ముసల్దాన్ని తీసుకొచ్చేది ఉంటే నువ్వు తానం పోసుకునే అని చిట్లు తిడుతుంది ఏమనుకుంటాడో ఏమో కానీ ఏ రాహుల్ తాత పెద్ద మనుషులకి వచ్చినప్పుడు మీలో లేదా ఇది ఓ సైదులు మా ఏం తిండి గొడ్డు మేసినట్టు పంచాదా ఏంది అనుకుంటాను పంచాద చేసుకుంటారు రాపోతారా తిండి ఆపు కొంచెం మంది పాడుగాను ఏమైనా నా తిని మీద నడుతారు ఓ బుజ్జి ఆశ అయితే మాగా తెచ్చిన ఇగో ఈ అడవైన పడుకో చేసిన కథలకు సగం చెప్తాను నేను ఇక వాటూరి ఓ పెంటి ఇటు నువ్వు నాన్న తిడుతున్నావు మంది నాన్న తిడుతాను నన్ను ఇట్లా రావాలి అన్న నేను నువ్వు అట్లా చంచినా మంచిగా ఉండు నాకు ఈ గోశాంతి ఉండకపో నీ నోట్లో మన్ను కొట్ట ఓ పెంటక్క మీ కొలు ఓడోది మీ నొల్లు ఓడోది కానీ ఎవరో ఒకరు చెప్పుకోరి డిపాజిట్ ఎవరు ఇచ్చిన ఫస్ట్ రాహుల్ తాత ముందుగా డిపాజిట్ ఇచ్చిండు రాహుల్ తాత నువ్వు చెప్పిగా చెప్పే తాత చెప్పు కానీ ఇక పొద్దు పొద్దుగానే మా టేక్స్ ఎట్లల్లా మా షేరాలు గాడును శంకర్ రవి గాడు ఇగో ఈ మాసిన ఒక సైజు గాడు ఇంకో ఇద్దరు పూరగాలు కలిసి మంట కాగుతారే చెప్తాను పచ్చల ఇక మంట కాగుతాంటే నేను కూడా వాళ్ళతో కలిసి కూర్చుందామని అడిగి పోతానా పోగానే ఇక నన్ను చూసిర్రా మరి ఏమేమి గుస గుసలు పెట్టుకున్నారో ఏమో నన్ను చూసిర్రు ముచ్చట ఆపిర్రు అది ఏం తిండి ఏం కథ డిపాయిడ్ ఇచ్చాడు మోలు పెట్టావు ఏం తిండి అది ఆయన ఏం చెప్తాడు నువ్వు ఏం చెప్తాను ఇదే కథ ఎప్పుడు చూడు ఇదే కథ ఇక అయితే నన్ను చూసి ముచ్చటెందుకు ఆపిర్రా అని అడిగిన నేను అనగానే ఇక ఏమి లేదు మేము తల అయినని పైసలు వేసుకొని చికెన్ కూర తీసుకొచ్చుకొని చెరువు కట్టకు పోయి వండుకొని తిందాం అనుకుంటారా నువ్వు కూడా పొత్తుగలుతావా అని అడిగిండు పోయి మాసిన ఒక పడు సరేరా మరి మీరు అందరు పొత్తుగలుతా అన్నప్పుడు నా వంతుకి ఎంత వస్తాయో నేను కూడా పొత్తుగాలి సత్తత్తి అని నేను అన్న ఆడికి పొలగాలి అద్దన్నారు అయినా కూడా నా వంతుకు పైసలు పడితే ఇస్తే తీసుకొని పోయిర్రు ఇంకా తాగుడు దుకాణంలో కూడా నా పేరు చెప్పి ఉద్దరబాటుకు వచ్చిన వాడిని తూన సాంబన్ దగ్గర అందరు పైసలతో వేసిన కోడిని తీసుకొచ్చి వండి నాకు పెట్టాలి కదా కాదు నాకు తెలియకుండా నా కోడిని మా ఆయన చేశాడు కోచి వండి నాకే పెట్టి నన్ను ఆలస్యం చేసిర్రు నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పుర్రి ఈ ముచ్చట ఇంత ముసలు దానికి తెలిసిన అందుకు చీపురు కట్టి అందుకొని రాత్రి అంతా ఎవరు కొట్టుడు వచ్చింది చెయ్యి ఉండేది అడిగితే అడ్డమైన పనులు చేసే చెయ్యితో అన్నం తింటాడు ఈ కొడుకును ఉన్నదా ఇంకేమైనా ఉన్నా అయిపోయిందా ఉన్నదా అంటే ఉన్నది నా పేరు చెప్పి తూన సాంబార్ దుకాణంలో బరాయిని కీసలు థమ్సప్లు గిట్లా ఉద్దరం పట్టుకు వచ్చిండుగా ఈ బాడుకో వీడే కట్టాలి నువ్వు పెద్ద మనుషులు మాట్లాడుతున్నాం కదా
రాముల తాత ఇంతేనానే ఏమన్నా ఇంకా ఏందా ఇంకేమనున్నారా ఇంకేమనున్నారా అంటారు. వీడు నా బామ్మర్ది కొడుకు అని నమ్మి నా ఇంట్లోకి రానిస్తే మంది తోడు చేరి నా ఇంటి వాసాలు లెక్క పెడతా. ఆడ వీని పెన మొక్కలో పెంటవయ్యా ఏ సైదులు రాముల తాత కోని తెచ్చింది ఎవరు ఏం చేసిండు ఆ తిండా చెప్పు. ఇవో సర్పంచ్ సాబ్ నేను నువ్వు పొలగాళ్ళు చలిగాకుతానమే చలిగాకుతాంటే ఇవో కోడి కూర తెచ్చుకొని చెరువు కట్ట అనుకొని తిన్నాం అనుకున్నమాట వాస్తవమే. కానీ ఆఖరికి పోరగాళ్ళకు నేను చెప్పిన అరే మీరు రాముల మామ కొని మలుదాం అంటారు ఆయనకు తెలిస్తే అందరిని మలుతాడు మంచి పద్ధతి కాదని చెప్పిన. నా మాట వినకుండా పోయి శంకర్రావు గారును నాగరాజు గారు వాళ్ళే పోయి తెచ్చిండే. నేను రాముల మామతోనే పోయిన ముందుగా చెరువు కట్ట కాకపోతే అడుగు ఆయననే. ఏయ్ నన్ను అడుగురి నన్ను అడుగురి అని అంటాడు లేదు కోడిని కథం చేసినావా లేదు. అరే నువ్వు మందితోడు కలిసి నా ఇంటికి ఎసరు పెట్టాలని నీకు ఎత్త అనిపించిందిరా కాళ్ళే ఒక పూడ నాశనం అవుతావురా ఆగమవుతావురా మట్టి కొట్టుకపోతావురా నీ నోత్త మన్ను కొట్ట వీడు వీడు లంగపాడుకోవే వీడు. ఏ ముసలాడా మర్యాదగా మాట్లాడు మాటలు ఎక్కతొక్క మాట్లాడినంటే పళ్ళు రాలుతాయి. ఏయ్ ఎవరి ముచ్చి పళ్ళు రాలగొడతావే నాన్న ముచ్చుతానా ఇది చిన్న అనుకుంటూ వచ్చి ముసంది లేని చూసి నా ఇంట్లో అని దొరకపోతుంది మంచి కొప్పలు ముచ్చేది ఇది మళ్ళీ ఇప్పుడు నా మీద మాట్లాడుతుంది. నువ్వు కనుక తోడు పెట్టినావు లొట్ట పీసు నీ ఇంటి ముందర చేసిన సాకరి బారి ముందో గుడి ముందో చేస్తే ఇంత పుణ్యం అన్నచ్చు విశ్వాసం తప్పిన కుక్క నువ్వు. అగోగో నేను కుక్క నాటినే అది ఎంత తిడతానో ఇంతలుగా పెద్ద మనుషులు అయిండు మీరు ఏం సప్పుడు చేయలేదు అగ్గిదాన పద్ధతి మీద మీరు మాట్లాడుకుంటాను నీది ఇంకేమన్నా చెప్పే చెప్పు. ఈ నాది ఏం లేదు సర్పంచ్ సాబ్ గింత ఇక తిని రావాలి తాత నీ కొన్ని పాటు కదా శంకర్రావు వాడ సైదుల మామ మీద ఎందుకు డిపాజిట్ ఇచ్చినాను శంకర్రావు గారిని పిలిపించలేదు గివిన్ మీద జవనా తిందికి ఇచ్చిన వాళ్ళు అంటారు. అరే మరి మామ ఆ పుల్లగాళ్ళు నీ కోడిని మలతా అని అంటారు మరి వాళ్ళు నేను చెప్తే కూడా ఇంచలేరు అని వీడు నాకు చెప్పాను వీడు వీడు నా కోడిని మలతారు నా చేతన తూన స్వామి గారిని దుకాణంలో పైసలు గడిపిస్తారు నా పైసలు వసూలు చేస్తారు నా తిండి అది తింటారు మళ్ళీ అందరు కలిసి నా మీద కనబడతారు వీళ్ళు ఈ పాడుకోవులకు విశ్వాసం లేదు కుక్కలే వీళ్ళు. అగో పటేలా అసలు అందరిని పిలిపించాలి కదా మమ్మల్ని మాత్రం ఇంట్లో ఉండాలని పిలిచి బయట ముసలాడు చూసినా మమ్మల్ని ఎందుకు పిలిపించాలి ముఖం దానా. అరే వీడు నా సుట్టపోడు నా బామ్మర్ది కొడుకు అన్నప్పుడు నాకు అన్యాయం జరుగుతుంటే వీడు నాకు చెప్పొద్దు దానే వాళ్ళతోడు కలిసి పార్టీ చేసుకుంటాడా అరే నాకు తెలియకుంటేనే గింత లంగేసి వేసిందంటే ఇంకా నన్ను ఎన్ని తీర్లు ముంచుతాడో ఈ బచ్చవాజు గాడు అందుకే నేను వీరి మీద జవనాతి ఇచ్చిన. నా దగ్గర ఏం లేనప్పుడు పొద్దుగాలు లేవు కంచాలు పట్టుకొని ఏం కూరండి లేచింది ఆయన అనుకుంటే మీరు ఇద్దరు ఎందుకు అత్తారు ఆల్మగలు. ఏ నువ్వు చూసి ఆయా కొంచెం పోను అని తెలియక వచ్చినావు కానీ ఇప్పుడు తెలిసింది కదా ఇంకోసారి నీ ఇంటి మొక్కని అత్తే చెప్పుతాను కొట్టు. ఏ అలకదాకుందని మనకేం లేదు మందిని ముంచడం పా. అరే ఎవరు మందిని ముంచుతాడు మందిని ముంచుతాడు అంట లక్ష రూపాయలు పోయినా వస్తే నీ సంగతి చూడండి అని తీసిపెట్టవాడిని తీసిపెట్టా అంటాడు. తినడానికి తిండి గత లేదు కానీ వీడట లక్ష రూపాయలు పెడతాడు ముసలాడు ఇంకా ఇంట్లో కోడలు నీకు నువ్వు వయసు మీద పడ్డది కానీ నీకు బుద్ధి ఉన్నా సైదులు మామి గంట కనపై కూడా నువ్వు వయసు లెక్క ఊరిపి. అరే నన్ను కుక్క గిక్క అని అంటారా వయసు మీద పడ్డాను చూసుకోవాలి కానీ చూడు ఎత్తండి రూపాయి చెప్పు గిట్ట చేసి సర్పంచ్ ఏం చేద్దాం మరి వీళ్ళకి మదాలు బగ్గున్నాయి వీళ్ళని వీళ్ళ పంచాయత్ అచ్చవరం పోస్ట్ పెద్దాం సర్పంచ్ పైసలు బాగున్నది బాగున్నది రెండు వారాలు ముసలుడు పైసలు ఇక్కడ సరే రైట్.